ఏబిఎన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. కరోనా లాక్ డౌన్ టైంలో మనుషుల ప్రపంచంలో కంటే జంతు ప్రపంచంలోనే బ్రతికిన ఆన్లైన్ గేమర్స్ ఆ డీటెయిల్స్ తెలియాలంటే లెట్స్ ఎంటర్ ఇంటు ద సంథింగ్ స్పెషల్. లాక్ డౌన్ లో వరల్డ్ వైడ్ గా ట్రాన్స్పోర్టేషన్ ఆగిపోయింది, జనాల ఇన్కమ్ ఆగిపోయింది, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆగిపోయింది. కానీ యానిమల్ క్రాసింగ్ అనే వీడియో గేమ్ డౌన్లోడ్ చేసుకునే వాళ్ళ నెంబర్ మాత్రం పెరుగుతూనే ఉంది. యానిమల్ క్రాసింగ్, దీన్ని జపాన్ కు చెందిన కచ్చియా ఎగుచి అండ్ హిసాచి నోగామి అనే వాళ్ళు క్రియేట్ చేయగా, నింటెండో అనే వీడియో గేమ్ కంపెనీ డెవలప్ చేసి 2001లో ఫస్ట్ టైం పబ్లిష్ చేసింది. యానిమల్ క్రాసింగ్ ఈ గేమ్ లో రకరకాల జంతువుల చేత ఫిషింగ్, బగ్ క్యాచింగ్, రియల్ ఎస్టేట్ బిజినెస్, షాప్ మెయింటెనెన్స్, ఇలా మన రెగ్యులర్ లైఫ్ లో చూసే ఇంకా చేసే పనులు చేయించారు. ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. పాండమిక్ టైమ్ లో గేమర్స్ మాత్రం ఈ ప్రపంచంలో బ్రతికేశారు. అసలు ఈ యానిమల్ క్రాసింగ్ అనే గేమ్ రిలీజ్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు 4 కోట్ల యూనిట్లకు పైగా అమ్ముడవగా, అందులో 2 కోట్ల 60 లక్షల యూనిట్లు కేవలం ఈ లాక్ డౌన్ టైమ్ లోనే అమ్ముడవడం స్పెషల్ అయితే, లాక్ డౌన్ అయ్యాక కూడా గేమర్లు ఆ జంతు ప్రపంచాన్ని వదిలి రాలేకపోవడం సంథింగ్ స్పెషల్. ఏబిఎన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.